శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఎలాంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెల మొత్తం కూడా చాలా చక్కగా ఉంటుంది అత్యద్భుతంగా ఉంటుంది సమస్యలన్నీ కూడా డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయని చెప్పుకోవాలి కార్యాలు పూర్తిగా అనుకూలంగా మారిపోతాయి విద్యార్థులకి బంగారం లాంటి సమయంగా చెప్పుకోవాలి విద్యారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పోటీ పరీక్షల్లో చాలా చక్కగా రాణిస్తారు ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకి ఉద్యోగం వచ్చే యోగం బాగా ఉంది ఉద్యోగంలో ఉత్తమ స్థాయిని అందుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి వ్యాపార రంగం బాగుంటుంది వ్యాపారం ముడు పువ్వులు అరకాయలుగా విరాజిల్లటం ద్వారా మంచి లాభాలను పొందుతూ ఉంటారు అలాగే ఉద్యోగస్తులు సంతోషకరమైన వార్తలు వింటూ ఉంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రయాణాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది అలాగే ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది దాంపత్యంలో ఎలాంటి గొడవలు ఉండవు స్త్రీ సౌఖ్యం ఉంటుంది సింహరాశి పురుషులకి స్త్రీల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి దానివల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది అలాగే నూతన పరిచయాలు బాగా కలిసి వస్తాయి కొత్తగా ఏర్పడే వ్యక్తుల పరిచయాలు సింహరాశి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు డిసెంబర్లో నాంది వాక్యం పలుకుతాయని చెప్పుకోవాలి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి భూముల కొనుగోలు అమ్మకాలు వ్యవహారాల్లో విశేషమైనటువంటి లాభాలు పొందే యోగం సింహరాశి వాళ్ళకు కనిపిస్తోంది అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళని పెద్దవారిని కలుసుకుంటారు సంఘంలో మీ పరపతిని పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి రాజకీయ నాయకులను కలుసుకుంటారు వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఉద్యోగ రంగంలో పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ప్రయాణ సౌఖ్యం ఉంటుంది ప్రయాణాల ద్వారా అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఈ నెలలో సింహరాశి వాళ్ళ కలిసి వచ్చే తేదీలు నాలుగు ఐదు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ఒకటి ఇవి అనుకూల తేదీలు ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి అలాగే సింహరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు రెండు ఏడు పదకొండు పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి ఇంకా అద్భుతంగా డిసెంబర్ నెల మొత్తం కలిసి రావాలంటే ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం లేదా వినటం చేయండి లేదా సూర్యాష్టకం చదువుకోండి లేదా ప్రతిరోజు స్నానం చేశాక ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి సూర్య ఆలయ దర్శనం ఈ నెల మొత్తం కూడా మీకు ఇంకా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాసుల మాస ఫలితాలు ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మాస ఫలితాన్ని బట్టి ఎలాంటి మంత్రాలు జపిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి